బ్రింజాల్లో అంటే వెజిటేబుల్స్ గ్రాఫ్టింగ్ ఎలా కట్టాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ముందుగా తీసుకున్నది ఏంటంటే ఇది రూస్టాక్. రూస్టాక్ అంటే మనం వేరు మొక్క. వేరు మొక్క తీసుకున్నప్పుడు కింద ఉన్న బ్రాంచెస్ అన్నీ ఆ లీవ్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనం దీన్ని ఆఫ్ మనకు ఎక్కడైతే పట్టుకోవడానికి వీలుగా ఉంటుందో అలా కింద నుంచి ఒక 7 సెంటీమీటర్స్ కట్ చేసి కట్ చేసిన తర్వాత దీనికి ఏమన్నా నోట్స్ దగ్గర ఏమన్నా బడ్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మన సయన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ పాట్ ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఈ లీవ్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. మనం ఇందాక దీనికి లీఫ్ దగ్గర లీఫ్ నోట్స్ దగ్గర బడ్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేసాం. కానీ సయన్ దగ్గర మాత్రం ఈ బడ్స్ అనేవి రిమూవ్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఇది గ్రో అవ్వకూడదు. ఈ మనకి ఈ ఎపికల్ పార్ట్స్ ఉన్నాయి కదా, దీని నుంచే మనకి మొక్క అనేది గ్రో అవుద్ది. మనం దీన్ని ఏం చేయాలంటే సయన్ పార్ట్ని మనం వి షేప్లో కట్ చేసుకోవాలి. అవి కూడా చివర చాలా నేరోగా ఉండేలాగా చూసుకో. తీసుకున్న తర్వాత దీన్ని వెంటనే పక్కన పెట్టుకుని మన రూస్టాక్ అయితే ఏదైతే ఉందో దాన్ని మన సెంటర్లో స్లిప్ చేయాలి. ఇలా అది కూడా జస్ట్ 1 సెంటీమీటర్ మాత్రమే. ఇలా చేసిన తర్వాత మన సైన్ అయితే ఏది ఉంటుందో అది దీనిలో ఇలా సిట్ చేయాలి. దీనిలో ఎప్పుడైతే సిట్ అయిందో దీన్ని అలా ఉంచిన తర్వాత మనం గ్రాఫ్టింగ్ పేపర్ ఉంటుంది కదా, గ్రాఫ్టింగ్ పేపర్ తీసుకొని ముందుగా ఒక రో నార్మల్గా ఇలా పట్టుకుని తిప్పిన తర్వాత ఎక్కడైతే గ్రాఫ్టింగ్ జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్ దగ్గర 2 వేళ్లతో టైట్ పట్టుకుని కదలకుండా టేప్ మనం ఇలాగ టైట్గా క్లిప్లు టైట్గా ఇలాగా కట్టాలి. కట్టేటప్పుడు ఈ జంక్షన్ దగ్గర మనం కదలకుండా చూసుకోవాలి. అదేవిధంగా దీన్ని ఎక్కువ ప్రెజర్ అప్లై అవ్వకూడదు. ఎక్కువ ప్రెజర్ అప్లై అవ్విందంటే ఇది డిస్టర్బ్ అవుద్ది. ఇలా అవిన తర్వాత మనం ఈ పాట్ తీసుకుని దీనిపైన ఏదైనా పాలిథిన్ కవర్ కానీ కప్పి మనం ఒక 7 డేస్ షేడ్లో ఉంచాలి. ఈ గ్రాఫ్టింగ్ కట్టే ముందు ఏం చేయాలంటే దీన్ని ఫుల్గా మనం రూస్టాక్ అనేది వాటరింగ్ ఇవ్వాలి. వాటరింగ్ ఇవ్వడం వల్ల మనం ఒక 4 to 5 డేస్ వరకు మనం వాటరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదా గ్రాఫ్టింగ్ చేసిన వెంటనే వాటరింగ్ ఇచ్చినట్లయితే మన ఈ పార్ట్ కవర్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వాటర్ అనేది వెళ్ళి ఫంగస్ అనేది అటాక్ అవి ఇదన్న గ్రాఫ్టింగ్ అనేది ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా వారం తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి రూస్టాక్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మన చిన్న చిన్న చిగుళ్ళు వస్తాయి. అవి మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అవి కనుక రిమూవ్ చేయని పక్షాన మనకి ఇది గ్రో అవుతుంది తప్ప మనం ఇది ఇలాగే యాసిటీస్ ఎలా ఉందో అలా ఉంటుంది తప్ప దీని గ్రోత్ అనేది ఎక్కువ ఉండదు. సో ఇది వెజిటేబుల్ గ్రాఫ్టింగ్. నా పేరు విజయరాజు, మాది ఈస్ట్ గోదావరి జిల్లా రావులపాలెం అంట.